ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. స్కిన్ వైట్నింగ్కి పర్మనెంట్గా ఏదైనా సొల్యూషన్ ఉందా? ఇన్ని రకాల ప్యాక్స్ చెప్తున్నారు, ఫేషియల్ చెప్తున్నారు, సీరమ్స్ చెప్తున్నారు, ఇవేవి కాదక్క, మీరు వాడే సోప్ ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు కదా. సో నేను ఒక పవర్ఫుల్ సింపుల్ సోప్ని చెప్తాం అనుకుంటున్నా. మీరు 7 డేస్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ డే నుండి లెక్క పెట్టుకొని యూజ్ చేయండి. ఖచ్చితంగా 7 రోజుల్లోనే మీ స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంతేకాదు పింపుల్స్, స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ టైంకి నేను సూపర్ సూపర్ రిజల్ట్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. లైవ్ రిజల్ట్స్ అనేది ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసేద్దాం రండి. మరి ఈ సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. మీడియం సైజు ఉన్న 2 బీట్రూట్లు ఇక్కడ నేను తీసుకున్నాను. బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ అనేది ఖచ్చితంగా మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది. బీట్రూట్లో ఉండే విటమిన్ సి, జింక్, యాంటీబయోటిక్స్ అనేవి పింపుల్స్ని, వాటి తాలూకు మచ్చల్ని క్లియర్ చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. అంతేకాదు స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మనకి లైటన్ అవుతుంది, ఎంత డార్క్ స్కిన్ అయినప్పటికీ కూడా. సో బీట్రూట్ మీద పీల్ తీసుకున్న తర్వాత బీట్రూట్ని ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. సో బీట్రూట్కి ఆల్టర్నేట్గా మీరు ఏదైనా యూస్ చేయాలి అనుకుంటే క్యారెట్ యూస్ చేయొచ్చు, పపాయ కూడా యూస్ చేయొచ్చు. బట్ బీట్రూట్ని వీలైనంత వరకు యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే బీట్రూట్ని కట్ చేసుకుంటున్నాను. సో బీట్రూట్ని అయితే ఇక్కడ నేను కట్ చేశాను. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకుంటే సరిపోతుంది. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక్క బీట్రూట్తో కూడా ట్రై చేయొచ్చు, లేదనుకుంటే బీట్రూట్లో హాఫ్ అనేది తీసుకొని అయినా ట్రై చేయండి. సో సగం బీట్రూట్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ మీరు ట్రై చేస్తేనే కదా రిజల్ట్ అనేది తెలిసేది. సో అందుకు నేను చెప్తున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి మెత్తటి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం పల్చటి క్లాత్ సహాయంతో జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకుందాం. మనకి జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది అన్నమాట. స్ట్రెయినర్ కంటే కూడా మనకి క్లాత్ అయితే బాగుంటుంది, మనకి ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు, అలాగే జ్యూస్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఇక్కడ నాకు 1 కప్పు అయితే బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చింది. సో దీని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను పియర్ సోప్ అన్నమాట. ఇది గ్లిజరిన్ సోప్ అండి. పియర్ సోప్ అనేది యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఇందులో గ్లిజరిన్ ఉంటుంది కనుక. సో మీకు నచ్చిన ఏదైనా గ్లిజరిన్ సోప్ అనేది మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. లేదనుకుంటే మనకి బయట మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ అంటే ఆన్లైన్లో మనకి సోప్ బేస్ అయితే దొరుకుతుంది, సోప్ బేస్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత శ్రమ ఎందుకు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పియర్ సోప్ను కూడా మీరు యూస్ చేయొచ్చు. పియర్ సోప్ని ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో నీళ్ళు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి మనకి బాయిల్ అవ్వాలన్నమాట. సో నీళ్ళు అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక గిన్నె అనేది పెట్టుకొని ఆ గిన్నెలోకి సోప్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. సోప్ని డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మనం మెల్ట్ చేయకూడదన్నమాట. ఇలా డబుల్ బాయిలర్ ప్రాసెస్లోనే సోప్ని మనం మెల్ట్ చేయాలి. సో ఇలా మనం స్పూన్తో కదుపుతూ ఉంటే 2 నుండి 3 నిమిషాల్లో సోప్ మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మనకి సోప్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇలా సోప్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్ అనేది పట్టింది బీట్రూట్ జ్యూస్ అయితే. 1/2 కప్ వరకు నేను యాడ్ చేశాను సోప్లో. సో మిగిలిన బీట్రూట్ జ్యూస్ అనేది నేను పక్కన పెట్టాను. మళ్ళీ నేను సోప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఆ జ్యూస్తో. సో తర్వాత ఇందులో నేను రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మన స్కిన్ మీద డెత్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని గ్లోగా చేయడానికి మనకి రైస్ ఫ్లోర్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. స్కిన్ కూడా ఎప్పుడు బ్రైట్గా క్లియర్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ అనమాట. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకింట్లో ప్లాంట్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో దాన్ని మిక్స్ పట్టుకొని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి 1 విటమిన్ E క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ అనేది మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆల్మండ్ ఆయిల్ అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను 1 విటమిన్ E క్యాప్సిల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, మనం యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు. సో ఇవి బాగా మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ సోప్ని మనం రెడీ చేసేద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానమాట. ఇందులో కోకోనట్ ఆయిల్ కానీ లేదనుకుంటే వ్యాజిలిన్ కానీ బాగా అప్లై చేసుకోవాలి. మీరు స్టీల్ కానీ ప్లాస్టిక్ వాటర్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే గిన్నెల్లో కానీ లేదనుకుంటే మనం గ్లాసుల్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు, సోప్ మోల్డే ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉంది కనుక నేనైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం రెడీ చేసుకున్న సోప్ లిక్విడ్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి నచ్చిన షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా రకాలైన బౌల్స్ ఉంటాయి కదా, సో మనకి నచ్చిన షేప్లో మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బయట 1 అవర్ పెడితే మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది. సో 1 అవర్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సోప్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మార్కెట్లో కొనే సోప్స్ అనేవి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. ఓకే, 1 అవర్ కుదరదు, టైం లేదు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో మీరు 15 మినిట్స్ అనేది పెట్టేసేయండి డ్రీఫ్రిజ్లో. సో సోప్ అయితే రెడీ అయిపోతుంది. బయట రూమ్ టెంపరేచర్లో 1 అవర్ వదిలేసిన ఇలా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, 1 అవర్ టైం ఉంది అనుకుంటే. 1 అవర్ కుదరదు అనుకున్న వాళ్ళు 15 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో సోప్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నానమాట. బీట్రూట్ అనేది ఖచ్చితంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది అండంలో. నా స్కిన్ కలరే సాక్ష్యం అనమాట. బిఫోర్ నా స్కిన్ అనేది చాలా డార్క్ ఉండేది, బీట్రూట్ వల్ల నా స్కిన్ అనేది చాలా చేంజ్ అయ్యింది. సో ఇక్కడ నేను 1 హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాను చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్కి అనేది నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో మీకు నేను అప్లై చేసిన హ్యాండ్కి లైవ్లోనే రిజల్ట్స్ కూడా చూపిస్తానమాట. సో ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. నేను సోప్ని అయితే డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. వాటర్ అనేది తడి చేసి నార్మల్గా మనం సోప్ అనేది బాడీ మొత్తానికి ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేస్తున్నాను అనమాట. సోప్ అప్లై చేసి 2-3 నిమిషాల పాటు రబ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ చూడండి ఎలా ఉందో, ట్యాన్ అనేది రిమూవ్ అయింది. ఉన్న పాటుగా నా స్కిన్ అయితే బాగా తెల్లగా మారిపోలేదండి, ట్యాన్ అయితే రిమూవ్ అయింది కదా, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా లైట్గా. సో బయట అయితే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ సోప్ అనేది ఫస్ట్ టైంకే ఎంత బాగా వర్క్ అయిందో లైవ్లో చూసారు కదా. ఇప్పుడు నా స్కిన్ మీద నేను అప్లై చేస్తాను. సో నేనైతే బయటకు వెళ్ళి వచ్చాను, నా ఫేస్ చూడండి ఎలా ఉందో. సో నేను నీట్గా ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. సో గత కొన్ని నెలలు మట్టి నేను ఈ సోప్ వాడుతున్నాను, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ప్యాక్స్ ఫేషియల్స్ ట్రై చేయలేం, అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు 7 డేస్ అనేది ట్రై చేయండి. డేలో 2 టైమ్స్ అనేది ఈ సోప్తో మీరు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫేసే కాదు, ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి మార్గం అనమాట. సో తక్కువ టైంలో మన స్కిన్ గ్లోగా ఉంటుంది, ఫెయిర్గా మారుతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది, స్కిన్ చాలా చాలా బ్రైట్గా క్లియర్గా మారుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. ఇమీడియట్గా మన స్కిన్ మీద పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, స్కిన్ కూడా చాలా ఫెయిర్గా మారుతుంది, ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి నా ఫేస్లో చేంజెస్ చూసి చాలా షాక్ అయ్యారనమాట ఇంట్లో వాళ్ళు కూడా. ఎందుకంటే ముందైతే చాలా డార్క్గా ఉంది, ఇప్పుడైతే చూడండి ఎంత ఫెయిర్గా ఉందో. సో మీరు ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్స్ చూస్తారు, అలాగే అవాక్ అవుతారు కూడా. సో చూసారు కదండి బ్యూటిఫుల్ సోప్ అనమాట. ఇందులో మనం కొనాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మన స్కిన్ మీద ఎంత డార్క్నెస్ ఉన్నా ఫెయిర్ స్కిన్ కావాలి, స్కిన్ వైట్నింగ్ కావాలి అని చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా బీట్రూట్ అనేది మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకి మీరు సూపర్ సూపర్ రిజల్ట్స్ అనేది చూస్తారు. మీకు నచ్చింది అనుకుంటే ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా దీన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఎలాగో మీరు సోప్ అనేది యూస్ చేస్తారు కదా, సో అదేదో ఈ సోప్ అనేది యూస్ చేయండి. ఖచ్చితంగా మీరు
సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు వాడే సోప్ని ఇమీడియట్గా పక్కన పెట్టేసి ఈ సోప్ అనేది వాడండి. నిజంగా మీరు నమ్మలేరు, మీ స్కిన్ ఫస్ట్ టైంకి సూపర్గా ఉంటుంది. సో నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసి వచ్చాను, చూస్తున్నారు కదా నా స్కిన్ ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి, సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మరి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నస్తే లైక్ చేయండి, లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉండేది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.